ఈ మధ్య సోషల్ మీడియా మొత్తం ఒక 6 మంత్స్ బ్యాక్ నుంచి అరే మొత్తం కాళికామాత టెంపుల్ ఎక్కడ అసలుకి ఇది ఏం టెంపుల్ అంత పవర్ఫుల్ ఏంది అసలు టెంపుల్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎక్కడ స్టార్ట్ అయింది అనుకున్న విషయం ఏంటంటే అసలు ఈ టెంపుల్ ఉన్నట్టు ఈ బస్తీల సగం మందికి తెలియదంట లే నిజమే అది ఖచ్చితంగా వాస్తవమే నార్మల్ గా మా ముత్తాత నార్మల్ గా ఇట్లా ఇట్ట పోతుంటే అమ్మవారు కనిపించింది అన్నమాట ఫస్ట్ మైసిగాండిలో ఉండేటట్టు అమ్మవారు ఉంటుంది విగ్రహం అంటే బ్లూ కలర్ లో ఉంటుండే విగ్రహం బ్లూ కలర్ లో ఉంటుండే ఆ విగ్రహం ఈ విషయం మీద మేము విన్నాం ఏంటంటే బయట ఒక టాక్ నడుస్తుంది ఆ కాళికామాత గుడి దగ్గరకు వచ్చిన వాళ్ళకి వాళ్ళంతా వాళ్ళే చనిపోయారు అని చెప్పి అమ్మవారు వెనుకలనే పట్టాల ట్రైన్ కుద్ది చనిపోయింది అంటే తలక ఎగిరిపోయింది అతనికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బండి ఫెల్లో ఈరోజు మరొక ముఖ్యమైన వ్యక్తితోని మీ ముంగల్కి వచ్చేసా ఎవరు అంటే మన పవన్ కాళికామాత టెంపుల్ అందరికి తెలిసిన విషయమే ప్రతి ఒక్కరికి అంటే ఈ మధ్య సోషల్ మీడియా మొత్తం ఒక 6 మంత్స్ బ్యాక్ నుంచి అరే మొత్తం కాళికామాత టెంపుల్ ఎక్కడ అసలుకి ఇది ఏం టెంపుల్ అంత పవర్ఫుల్ ఏంది అని చెప్పి ప్రతి ఒక్కరు స్టేటస్ చూసిన అంటే ఆదివారం కాగానే స్టేటస్ కానీ ఇట్లా మన ఫ్రైడే రోజు కానీ స్టేటస్ బాగా వస్తున్నాయి అసలు ఎక్కడ ఈ టెంపుల్ ఏంది కథ ఈ గుడి అని చెప్తే పవన్ చూసే మా సబ్ జూనియర్ ఇక అట్లా మనకి మన క్లోజ్ కాబట్టి అరే మన జూనియరే కదా అని చెప్పి ఒక ఇంటర్వ్యూ అయితే తీసుకుందాం ఎక్కడ ఈ టెంపుల్ ప్రతి ఒక్కరికి తెలియాలా అంటే మనం తెలుసు కదా ఏదైతే లేవడానికి ఉందో అలాగే ఇంకా బ్యాక్ సపోర్ట్ లాగా మనం ఉండాలి ఎప్పటికైనా అన్నట్టుగా మళ్ళీ మేము ముంగల్కి వచ్చేసా ఇంకోటి మన అమ్మవారి టెంపుల్ మన హిందూ ధర్మం ఒకళ్ళు వారి ఒక చాయ్ ఒక చేతి పెట్టిరంటే మనం ఇంకొక 10 చేతులు వేయాలి అట్లా మనం ఇంకా ముంగలు తీసుకోవాలి మన ధర్మంని మనం ముంగలు తీసుకోవాలి మనమే ఎవరు రారు అని చెప్తావు కదా అట్లా నేను గినంగా మనది మనమే ముంగలు తీసుకోవాలన్నట్టుగా ఈరోజు మన టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసిన అసలు టెంపుల్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎక్కడ స్టార్ట్ అయింది ఎట్లా స్టార్ట్ అయింది మొత్తం డీటెయిల్స్ అయితే కనుక్కుందాం నేను కూడా కొన్ని అయితే కనుక్కొని వచ్చిన ఆయన ద్వారానే మనం ఇవన్నీ తెలుసుకుందాం చలో హలో గైస్ వీడియోకి వెళ్ళే ముందు అయితే మీ ముంగరికి అయితే ఒక యాప్ చేసిన యాప్ నేమ్ వచ్చేసి రమ్మీ నోబుల్ నేను ఈ రమ్మీ నోబుల్ అయితే 500 to 2000 వరకు అయితే ఆన్ చేసుకుంటా అనమాట నేను చెప్పినట్టు మీరు జాగ్రత్తగా నేను చెప్పిన ట్రిక్స్ మీరు ఫాలో అయితే మీరు మనీ అయితే గెలుచుకోవచ్చు గేమ్ ఇంటర్ఫేస్ అనమాట ఇది సో మన మొబైల్ నంబర్ ఎంటర్ చేయగానే మనకు వచ్చేసి 41 రూపీస్ వరకు మనకి క్యాష్ బోనస్ అనేది వస్తుంది సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ క్యాష్ లో మనం డిపాజిట్ లో ప్రెస్ చేస్తే 3000 రూపీస్ మీరు డిపాజిట్ చేయండి కానీ ఏంటంటే నా సజెషన్ ఏంటంటే 1000 రూపీస్ డిపాజిట్ చేసి మీరు గేమ్ అనేది స్టార్ట్ చేయండి చలో ఇక్కడ చూసుకున్నట్టయితే దీంట్లో నా ఫేవరెట్ గేమ్ ఆడుతున్నాను చలో ఫస్ట్ అయితే నేను 100 రూపీస్ బెట్ చేసి ఆడుతున్నాను చలో 100 రూపీస్ బెట్ చేయగానే నేను వచ్చేసి 30 రూపీస్ విన్నాను అనమాట చలో నేను మళ్ళీ సెకండ్ టైం కూడా ట్రై చేస్తాను సెకండ్ టైం వచ్చేసి 200 రూపీస్ తో స్టార్ట్ చేశాను 200 రూపీస్ తో స్టార్ట్ చేశాను చలో నేను విన్ అయ్యేది వచ్చేసి 60 రూపీస్ ఇంకో థర్డ్ టైం కూడా ట్రై చేద్దాం 300 రూపీస్ బెట్ పెట్టి ట్రై చేస్తున్నాను మీకు చలో థర్డ్ టైం వచ్చేసి నేను 90 రూపీస్ గెలుచుకున్నాను మళ్ళీ ఫోర్త్ టైం కూడా ఆడి చూద్దాం ఒకసారి ఇక్కడ మీరు చూసుకున్నట్టు స్క్రీన్ లో కనిపిస్తుంది మీరు చూసుకున్నట్టయితే 120 రూపీస్ విన్ అయ్యాను అనమాట ఇది మీరు ఓడిపోయినట్టయితే మీరు డబుల్ చేసుకోవాలి దాన్ని ఇప్పుడు నేను ఫిఫ్త్ టైం 500 రూపీస్ బెట్ పెట్టి ఆడిస్తున్నాను చలో చూసుకున్నట్టయితే 150 రూపీస్ నేను గెలుచుకున్నాను అనమాట వితిన్ 10 మినిట్స్ లో నేను వచ్చేసి 500 రూపీస్ వరకు విన్ అయ్యాను అనమాట ఇక్కడ నా విడ్రాల్ది కూడా ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ పెడితే చూడండి నేను 3500 రూపీస్ వరకు నేను గెలుచుకున్నాను అనమాట మీరు కూడా విన్ కావాలనుకుంటే గేమ్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి మన కామెంట్ బాక్స్ లో డిస్క్రిప్షన్ లో అయితే నేను లింక్ అయితే ఇచ్చేసిన ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తేనే గేమ్ ఆడండి పవన్ నమస్తే మా తెలివైన వ్యూవర్స్ కి నీ పేరు మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి నా పేరు పవన్ నేను ఫలక్నామా కరెంట్ ఆఫీస్ వెనకాల ఉంటాను ఈ టెంపుల్ ఫలక్నామా రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉంటాయి చంద్రాన్గుట్ట నుంచి మన చంద్రాన్గుట్ట నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఫలక్నామా బ్రిడ్జ్ వస్తుంది లెఫ్ట్ సైడ్ ఫలక్నామా బ్రిడ్జ్ నుంచి యూ టర్న్ చేసుకొని రైల్వే స్టేషన్ ఫలక్నామా రైల్వే స్టేషన్ తవ్వాల మనకి లెఫ్ట్ సైడ్ లోనే ఉంటుంది కాస్టమ్ ఎదురుగానే ఉంటుంది అసలు గుడి ఎప్పుడు స్టార్ట్ అయింది గుడి స్టార్ట్ అనేది 75 ఇయర్స్ కిందనే అన్న 75 ఇయర్స్ కింద స్టార్ట్ అయింది మనకు సోషల్ మీడియాలో కనిపిస్తుంది అంటే ఒక 1 ఇయర్స్ 2 ఇయర్స్ నుంచి కనిపిస్తుంది అసలుకి అంటే అంతకు ముందుకి ఎవరికి తెలియదు గుడి అంటే నార్మల్ గా మనకి ఇది మొత్తం జంగల్ ఉంటుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అమ్మవారి ఉన్నప్పుడు జంగల్ ఉంటుండే ఆ జంగల్ టైంలో ఎవరికి తెలియదు ఇక్కడ బస్సు వాళ్ళకి కానీ బోనాల టైంలోనే వాళ్ళు వచ్చి ఈ బస్సు వాళ్ళు కానీ ఇక్కడ లోకల్ పబ్లిక్ కానీ సున్నాలు గిన్నెలు చేసుకొని వాళ్ళు బోనాలు చేస్తున్నా 1 ఇయర్ కోసం నేను తెలిసిన ఒక అంటే నేను అనుకున్న విషయం ఏంటంటే అసలు ఈ టెంపుల్ ఉన్నట్టు ఈ బస్తీల సగం మందికి తెలియదు అంట లే నిజమే అది ఖచ్చితంగా వాస్తవమే
కాకపోతే అప్పుడు ఈ విగ్రహం పెట్టినప్పుడు ఇక్కడ రాకపోతుండే ఎవరు, అరే కాళీమాతరా ఇద్దరంగా కష్టం ఉంది, అరే అక్కడ మన పోతే మన అయితేదేమో ఇంకొతనా అని చెప్పి ఎవరు రాకపోతుండే, భయపడుతుండే ఆల్మోస్ట్. కాళీమాత అంటే ఓల్డ్ సిటీలో నార్మల్ గా కాస్ట్యూమ్ ఎదురుగా ఎక్కడ లేదు, ఇక్కడ ఏంటంటే ఇక్కడ మొత్తం జంగల్ ఉంటుండే, ఎవరైనా రావాలనుకున్నా కూడా భయపడుతుండే అట్లా, ఎవరికి ఆల్మోస్ట్ ఎవరికి తెలియలేదు. ఫస్ట్ ఈ కాళికమాత లేకుండా ఫస్ట్ అమ్మవారు కట్ట మైసమ్మ అంటే చిన్న గుడి 75 ఇయర్స్ కింద చిన్న గుడి, అంటే నార్మల్ గా మా ముత్తాత నార్మల్ గా ఇట్లా ఇట్లా పోతుంటే అమ్మవారు కనిపించింది అన్నమాట. కనిపించే వారికి ఇక్కడ ఈడికి వచ్చి 4 రాళ్ళు పెట్టి చిన్న దీపం పెట్టేవారికి అమ్మవారు అప్పటి నుంచి అయినా 75 ఇయర్స్ మా మొత్తం నుంచి అయినా మెల్లమెల్లగా డెవలప్ చేసుకుంటే కట్టమైసమ్మ 75 ఇయర్స్ కింద కట్టమైసమ్మ, తర్వాత ఎల్లమ్మ, ఎల్లమ్మ పెట్టినాక ఈ అమ్మవారు ఫస్ట్ మైసిగాండిలో ఉండేటట్టు అమ్మవారు ఉంటుంది విగ్రహం, అంటే బ్లూ కలర్లో ఉంటుండే విగ్రహం, బ్లూ కలర్లో ఉంటుండే ఆ విగ్రహం, ఆ విగ్రహము ధ్వంసం చేయడం జరిగింది, ధ్వంసం చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక డాడీ వాళ్ళు కానీ యూత్ వాళ్ళు కానీ బస్తులు కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ ధర్నాలు చేయడము అది చేయడము మా గుడి ఇట్లా కూలిపోయింది. గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ ఉంది కొంచెం, గవర్నమెంట్ నుంచి కొంచెం సపోర్ట్ చేసి ఈ అమ్మవారిని తెలిసి అమ్మవారిని తెచ్చి ఆ డాడీ చేయలేము కదా మనం. ఆ రోజు పెట్టేటప్పుడు కూడా అది ఆటలు పెద్ద జాతర, జాతర రోజు కానీ మంచి కార్యక్రమం ఒక ప్రోగ్రామ్ లెక్క కండక్ట్ చేసి అమ్మవారిని పెట్టినాం. మళ్ళీ కాళికమ్మని ఎప్పుడు పెట్టారు? కాళికమ్మత ఇది మన అమ్మవారి ధ్వంసం చేసిన తర్వాత ఎవరు ధ్వంసం చేసిండో దాని తెల్లారే వెనకాల పట్టాల కాడ తలక ఎగిరిపోయింది, తలక ఎగిరిపోయింది ఆయన పట్టాల మీద పడి చనిపోయిండు. ఈ విషయం మీద మేము విన్నాం ఏంటంటే బయట ఒక టాక్ నడుస్తుంది ఆ కాళికమాత గుడి దగ్గరకు వచ్చిన వాళ్ళకి వాళ్ళంతా వాళ్ళే చనిపోయారు అని చెప్పి, అది నిజమేనా? లేదు అది అట్లేం లేదు. నార్మల్ గా అమ్మవారిని ఎవరు ధ్వంసం చేసారు అంటే చెయ్యి ఖాళీలో కొట్టారు అనమాట, అమ్మవారి బ్లూ కలర్ లో ఉంటుండే ఫస్ట్ ఆ అమ్మవారికి చెయ్యి ఖాళీ ఇలగొట్టేసింది. ఆ వ్యక్తి ఎవరు ఇలగొట్టిన వ్యక్తి, ఆ వ్యక్తి మళ్ళా నెక్స్ట్ డేనే మళ్ళా అమ్మవారి వెనుకలనే పట్టాల ట్రైన్ గుద్ది చనిపోయింది, అంటే తలక ఎగిరిపోయింది అతనికి. అసలు అంటే చిన్న అంటే మీరు మొత్తం మీద అంతా డెవలపింగ్ చేశారు కదా, ఎందుకు అసలు ఈ డెవలపింగ్ ఎందుకు చేశారు, అసలు ఇంతకు లేని డెవలపింగ్ ఇప్పుడు ఎందుకు వచ్చిందని? నార్మల్ గా మన ఓల్డ్ సిటీలో ఉన్నదంటే లాల్ దర్వాజా ఉన్నది, ఎన్నో గుళ్ళు ఉన్నాయి, మస్తు గుళ్ళు ఉన్నాయి. కాకపోతే మనం ఎవరో ఒకరు యూత్ వాళ్ళు ముందుకు వచ్చి డెవలప్ చేస్తే ఏ గుడి అయినా డెవలప్ అవుతుంది. యూత్ వాళ్ళు ఫస్ట్ గుళ్ళకి మనం వచ్చి అరే మన గుడి మనం డెవలప్ చేసుకోవాలని ఉంటే ఏ గుడి అయినా డెవలప్ అవుతుంది. ఇప్పుడు ముంగల్నే కాస్టమ్ గడ్డు అంటే అక్కడ అక్కడ అంటే ఒక శవం కాలుతుంటే ఇక్కడ అమ్మవారికి పూజలు అవుతుంటే అంట, ఆడ జాతర, ఆడ జాతర జరిగేది, ఆడ జరుగుతుంది, ఈడ జాతర అయితే ఈడ జాతర అవుతుంది అంటే అమాస అమాస పూట కూడా ఇక్కడ అన్నదానాల కార్యక్రమం అవుతుంటది, పెద్ద జాతర అవుతుంది. ఇక్కడ నుంచి కాదు, ఇక్కడెక్కడ నుంచి మహారాష్ట్ర కేరళ నుంచి మంచిగా అక్కడ నుంచి బస్సులు కట్టుకొని వస్తారు ఇక్కడికి, మంచిగా ఈ నుంచి పెడితే అక్కడ రైల్వే స్టేషన్ లాక టెంట్లు పడతాయి, మంచిగా ఆటలు పోసుకుంటారు, తింటారు, తాగుతారు. గుడి తరపు నుంచి అన్నదాన కార్యక్రమం అయితే ఒక 7-8 ఇయర్స్ నుంచి జరుగుతుంది అనమాట మా డాడీ జగన్ ఆధ్వర్యంలో. ఇక్కడ ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ లా నాకు తెలిసి ఒక మన బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ దాకా అట్లా అవుతుందా? లేదు ఖచ్చితంగా అవుతుంది, అది ఇప్పుడు డెవలప్మెంట్ కూడా నడుస్తుంది అన్న. ఇప్పుడు మీరే చూస్తున్న కెమెరా షెడ్ షెడ్ వరకు నడుస్తుంది, హైలాక్స్ తో నడుస్తుంది మెల్లమెల్ల. ఈ షెడ్ దాని తర్వాత ల్యాండ్ మెల్లమెల్ల జరుపుకుంటా చేయడం, ఏం ఫంక్షన్ ఉన్నా కూడా మనం ఒక రోజు ముందే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకి ఇక్కడ మంచి అన్ని సౌకర్యాలు ఉంటాయి. నార్మల్ గా వచ్చి ఆట కూసుకోవచ్చు, కోడిని కూసుకోవచ్చు, వచ్చి దర్శనం చేసుకుని మంచిగా బర్త్డే అయినా ఎవరిదైనా ఉన్నా కూడా వచ్చి చేసుకొని తిని తాగుకోవచ్చు. అంటే ఇక్కడ ఇప్పుడు ఎట్లా అంటే గుడి దగ్గర మీరు ఇంతగానం చేస్తారు కదా, అది అంతా చేసేది డబ్బుల కోసం అనుకో? లేదు డబ్బుల కోసం, డబ్బుల కోసం అన్న పైసా సంపాదించేది వంద విధాలు ఉంటాయి, కానీ గుళ్ళ మీదనే పైసా ఎక్కువ సంపాదించడం ఎవడని అనుకున్నారు అనుకో, అది అమ్మవారి కాడ కాళీమాత కాడ జోక్స్ ఆడారు అనుకో తలకాయలు లేచిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అమ్మవారి కాడైనా సరే ఇది అవుతుంది, కానీ కాళీమాత కాడ మనం డబ్బుల కోసం డెవలప్మెంట్ చేసినామని చెప్పి ఎప్పుడు అనుకోద్దు, అనుకున్నా కూడా పాపమే. ఎందుకంటే ఏ అమ్మవార్ల కాడ ఆట ఆడొచ్చు, కానీ కాళికమాత కాడ అస్సలే ఆట ఆడొద్దు. ఇక్కడ అమ్మవారు 2 రోజులలో మళ్ళీ రిజల్ట్ చూపిస్తాను, దెబ్బకి చూపిస్తాను. ఇక్కడ అమ్మవారికి ఎక్కువ మందు ఎక్కిస్తారు, మందు ఎక్కువ శాతం అంటే అమ్మవారికి మందుతో నారు తీయడం కానీ నార్మల్ గా నాలుకకి టచ్ చేయడం కానీ జరుగుతుంటది అన్న. ఇక్కడంటే పాతలు ఓల్డ్ మెన్స్ కాళికమాతకి ఎక్కువ అంటే బ్లడ్ కానీ మందు కానీ ఎక్కుతుంది అని చెప్పి నార్మల్ గా తెలిసిన వాళ్ళే మందు బ్లడ్ పట్టుకుని వస్తారు. అంటే బ్లడ్ అంటే కోడి ఈ ఆటను అమ్మవారి ముందు బలి ఎదురు.
ఇక్కడ అంటే అమాస పూట మనం టెంపుల్ కి రావద్దు అంటారు ఇక్కడ కానీ అమాసకే టెంపుల్ కి రావాలని చెప్పి ఇంట్లో పంపిస్తారు ప్రజెంట్ యూత్ వాళ్ళకన్నా యూత్ వాళ్ళు ఇంట్లో ఏమంటారు అంటే అమాస పూట వాళ్ళ మదర్ ఏమంటే వాళ్ళ తల్లి ఏమంటది అంటే అరే నువ్వు అమాస పూట బయటకు ఒకరేమైనా అవుతుందేమో యాక్సిడెంట్ గిన అవుతుందేమో ఏమైనా అవుతుందేమో నువ్వు బయటకే ఒకని అంటారు ఇప్పుడు ప్రజెంట్ ఫలక్నామా గుడి ఎట్లుందంటే ఇక్కడ లోకల్ వాళ్ళు అయినా సరే బయట వాళ్ళు అయినా సరే ఇంట్లో అమ్మవారి అరే అమాస వచ్చిందంటే ఫలక్నామ గుడి కోరా అమ్మవారి కాళీమాతను దర్శనం చేసుకోరా బూర్తి గుమ్మడికాయల దీపం పెట్టరా లేకపోతే దర్శనం చేసుకోరా లేకపోతే ఏమైనా నీకు ఏమైనా ఉంటే అమ్మవారికి ఏడైనా అన్నదానం కార్యక్రమం జరుగుతుంటుంది ఆ రోజు ఏమైనా నీకు తోచినంత పప్పు అయిపో నువ్వు స్పాన్సర్ అయ్యారా అని వాళ్ళ ఇంట్లో అమ్మలే చెప్తుంటారు లేలే ఫస్ట్ అట్లా రూమర్స్ అవన్నీ ఏమున్నా కూడా రూమర్స్ అవి ఏమున్నా కూడా అది దాని తర్వాత దానికంటే ముందు ఎవరు రాక ముందుకు అరే ఇట్లా నడుస్తాయి అని చెప్పారు కానీ అవన్నీ రూమర్సే అన్న తప్పు అది అన్ని ఇప్పుడు కాలే మేము ఉన్నప్పటి నుంచి అయినా ఎప్పుడు ఒకసారి కాలే మేము ఏం చేయాలి రావద్దని చేయడం జరిగింది సరే అంటే ఇప్పుడు తాతల తరతరాల నుంచి అంటే తాతల ముత్తాతల కాడి నుంచి సేవలు చేసుకుంటూ వస్తున్నాం మనం ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఇక ఇప్పుడు డాడీ అయిపోయిన తర్వాత నేను చేయాలి పైసల గురించి కాదన్నా ఒక ఇప్పుడు ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే సేవ ఇంపార్టెంట్ పైసా ఆమె ఎన్ని తోలనో చూపిస్తుంది మనకు పైసలు సంపాదించుకునేటివి అయితే ఏమన్నా ఎంత ఉన్నాయా నా వర్కులు ఏమన్నా సంపాదించుకోవాలంటే ఇప్పుడు ఈ గుడి మీద సంపాదించుకోవాలంటే కాళీమాత ఊకుంటుందా అమ్మవారు గుడ్డిదా అమ్మవారు చూస్తుంటుందా ఎవరు ఏం చేస్తారు ఏం కథ అని చెప్పి అట్లా అమ్మవారు అడ్డం పెట్టుకొని పైస సంపాదించేది ఉంటే ఆడు ఎప్పుడో ట్రైన్ కిందనే పటాల కింద రెండు ముక్కలు ఎందుకు ఈ వైరల్ చేయాలని ఆ థాట్ ఎందుకు వచ్చింది అసలు ఇల్లు కాష్టమైత్రం ఉన్నది కానీ ఇప్పుడు ఫలా ఓల్డ్ సిటీలా కాళీమాత టెంపుల్ ఎక్కువ శాతం ఏడా లేదు అయితే ఇప్పుడు మనకు లోకల్లా ఓల్డ్ సిటీలా ఒక అరే మనకంటే ఒక గుడి ఉంది అని చెప్పి ఇక్కడ ఫలక్నామా కాడ ఒక గుడి ఉంది చాలా పెద్దగా ఉంది కాకపోతే అది ఎక్కువ డెవలప్మెంట్ లేదు అని చెప్పి డెవలప్మెంట్ చేద్దామని చెప్పి సోషల్ మీడియాలో ఏంటంటే మనకి ఇక్కడ అమ్మవారు ఉంది బయటికి అక్కడ ఎక్కడో పోయి మొక్కే బదులు అంటే అట్లా మీ ఇంట్లో కూడా మొక్కుకోవచ్చు అట్లేం లేదు కానీ ఈమె ప్లేస్ ఇక్కడ ఈమె ఉంది మనకేమైనా కష్టం వస్తే ఇక్కడ చెప్పుకోవచ్చు అని చెప్పి 10 మందికి తెలియవచ్చు అన్న కాన్సెప్ట్ చేసి మొక్కున్న పక్క అరే అమ్మవారు పక్క అయిపోతుందిరా మనకి అని చెప్పి చాలా మంది పబ్లిక్ ఎట్లా అంటే అరే ఇక్కడ మొక్కుతే అవుతుందిరా అని చెప్పి అంతగానో లే కంపల్సరానా ఏం మొక్కినా కూడా ఇప్పుడు పబ్లిక్ ఉంటేనే రాదని ఇప్పుడు ఏదో సోషల్ మీడియాలో పెట్టేవారికి అరే ఇక్కడ గుడి ఉందని చెప్పి ఏం రారా అయితే మనం మొక్కుకునేది అవుతున్నాయి కాబట్టి కోరికలు ఇక్కడికొచ్చి అరే ఇట్లా అమ్మవారి గుడి ఉందంటే ఒకసారి పోయి మనం దర్శనం చేసుకుందాం అని చెప్పి ఒకసారి వచ్చిరాలి వచ్చి ఏం ప్రాబ్లం ఉందో అమ్మవారికి చెప్పిర్రు దర్శనం చేసుకురు చేసుకున్నా చెప్పినాక నెక్స్ట్ డే మనకి వాళ్ళకి అయినాకనే నెక్స్ట్ వాళ్ళ చుట్టాలను కానీ వాళ్ళ అక్కని కానీ చెల్లె అందరిని తీసుకొని వచ్చి ఇక్కడ అరే ఇక్కడ అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతున్నాయిరా అని చెప్పి తీసుకొని వచ్చి అట్లా పబ్లిక్ స్టార్ట్ అయింది అనమాట అనుకున్న పనులు ఖచ్చితంగా అవుతున్నాయి కాబట్టి పబ్లిక్ వస్తుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని చెప్పు బోనాలు బోనాలు కూడా మనకు 1 ఇయర్ సండే ఎట్లానే ఇక్కడ 1 ఇయర్కి ఒకసారైనా సండే బోనాలు అవుతూనే ఉంటాయి ఆటలు దిగుతూనే ఉంటాయి ఫంక్షన్లు అవుతూనే ఉంటాయి ఇక్కడ మినిమం ఎప్పుడైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా మా నెంబర్కి కాంటాక్ట్ చేసి టెంట్ కానీ వాటర్ కానీ అన్ని అవైలబుల్ అన్నీ ఉంటాయి అన్నమాట ఒకరోజు మీరు ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చేసారంటే మేము దగ్గర ఉండి కార్యక్రమం అని చెప్పి ఇలా ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉంటుంది అన్న ఖచ్చితంగా అమ్మవారు చేపించుకోవాలనుకుంటే ఎట్లానే చేపించుకుంటుంది గవర్నమెంట్ ఫండ్స్ ఏమైనా వస్తాయి పబ్లిక్ ఫండ్స్ లేదు అన్న గవర్నమెంట్ ఫండ్స్ అయితే ఏం లేవు పబ్లిక్ అంటే పబ్లిక్ 1 రూపాయి 2 రూపాయలు ఇచ్చిన దాంట్లోనే మళ్ళీ మేము మా గుడి తరపు నుంచి ఇచ్చిన దాంట్లోనే డెవలప్మెంట్ అంటే ఇప్పుడు షెడ్ అయినా సరే పబ్లిక్ అయినా నార్మల్గా మా తరపు నుంచి అంటే మా డాడీ తరపు నుంచి 5 లక్షలు పెట్టి షెడ్ వేపిస్తుంది అంటే ఇక మన గుడి మనం డెవలప్ చేసుకోకపోతే ఎవరు చేస్తారని అదొకటి మీ ఇక్కడ ఇంకా అభిషేకము ఒక 45 మినిట్స్ అవుతుంది అంట అన్న లేదు అభిషేకము మార్నింగ్ 7:30 స్టార్ట్ అవుతుంది అన్న అభిషేకము 45 మినిట్స్ అభిషేకం ఉంటుంది మొత్తం ఫ్రూట్స్ తోని కానీ పాలతో కానీ ప్రతి ఒక్క దానికి ఐటమ్స్ తోటి 30 ఐటమ్స్ తోటి అభిషేకం ఉంటుంది ఎప్పుడైనా మనం చేపించుకోవాలనుకున్నా కూడా మన గోత్రం మన ఇంటి పేరు చెప్పి నాకు నన్ను కాంటాక్ట్ అయ్యి నా నెంబర్ తీసుకుని కాంటాక్ట్ అయితే మేము అలా గోత్రం పేరు మీద కూడా చేద్దాం ఒక 45 మినిట్స్ అభిషేకం ఉంటుంది 2 గంటలు అలంకారం ఉంటుంది అమ్మవారు అభిషేకం అయినాక అలంకారం వేసి అమ్మవారి అందరికీ కోరుకున్న కోరికలన్నీ తీర్చాలి ఓకే అన్న మీరు ఇంకా మన హిందూ ధర్మాన్ని ఇంకా మీరు మోటివేట్ చేసి ఇంకా అందరినీ ముంగలు తీసుకొని పోవాలా ఇంకా మంచిగా ఇంకా అంటే ఒక మనం మీద ఒక అరే అమ్మవారిది ఇంతగానో ఈ స్థాయికి తీసుకొచ్చు కదా ఇంకా పెద్దగా కావాలని చెప్పి ఆ కాళికమ్మకి అయితే నేను ఒక్కొక్కటిన జయ బాలకంపల్లి జయ కాళికమ్మ.